నిన్న టీవీలో డాక్టర్ గారు చనిపోయిన విషయం చూశాను. చాలా బాధగా ఉన్నది. ఈ కరోనాతో చనిపోయిన డాక్టర్ గారు మీద మీకు ఎలా కోపం? మానవత్వం మరచిపోయి పశువుల్లా ప్రవర్తించి రాళ్లను విసిరి దహన సంస్కారానికి అడ్డు వచ్చి మూర్ఖులుగా ప్రవర్తించి మన దేశ గౌరవాన్ని మంటగల్పుతున్నారు. మీరు దేశద్రోహులు, మనం మనుషులం. ఇది డాక్టర్ గారికి జరిగిన అవమానం కాదు, ఇది మనందరికీ జరిగిన అవమానంగా గుర్తించుకోవాలి. ఇది అప్పుడే పోయే రోగంగా లేదు. మనం ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, దీనికోసం అదిరిపడవద్దు. ఇది మనకు పరీక్షాకాలము, రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాలి మనం. వద్దన్న రోడ్డు మీదకి వెళితే రివాల్యుయేషన్ తప్పదు జరిగే అవకాశం ఉన్నది. రివాల్యుయేషన్ అంటే మళ్ళీ లాక్డౌన్ పొడిగింపు తప్పదు. అందుకే మనందరం తప్పనిసరిగా ఇంటి వద్దనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన దేశ గౌరవాన్ని నిలబడదాం. ఉంటాను.